మీరు చిన్నప్పుడు కానీ లైక్ ఫస్ట్ శారీ ఉంటుంది కదా, శారీ మూమెంట్ అందరికీ, ఒక విమెన్ అయినా గర్ల్ అయినా శారీ ఫస్ట్ టైం ఫీలింగ్ కానీ మీకు ఆ శారీ గుర్తుందా? ఆరెంజ్ కలర్ జార్జెట్, దానికి ఇక్కడ ఒక బ్రూచ్ లాగా వచ్చింది. ఓకే, చాలా చాలా బాగా అనిపించింది ఆ చీర. ఏ సందర్భంలో కట్టుకున్నా? సందర్భం ఏం లేదు, ఊరికే కొనుక్కున్నాను, కట్టుకున్నాను అంతే. ఓకే, అమ్మ చీర అట్లా కట్టుకోవడం అలా ఉంటుంది కదా, అమ్మ వార్డ్రోబ్ లో నుండి. అమ్మ కట్టుకున్న చీరలు వైట్ అండ్ లావెండర్. మళ్ళీ నాకు తెలిసి ఆ గుర్తులు ఆ జ్ఞాపకాలతో నేను ఎక్కువ ఈ కాంబినేషన్ సెలెక్ట్ చేస్తాను అనుకుంటా. అది నాది అని తెలుసు. సో పల్లవి కాటన్ చీర తను కట్టుకుంటూ ఉండేది చిన్నప్పుడు. నాకు ఇంటికి వచ్చిన వెంటనే నేను స్కూల్ నుంచి తను ఆ కాటన్ చీర కట్టుకొని సంగీతం క్లాసెస్ తీసుకుంటూ ఉండేది ఇంట్లో. అది చూసి ఐ మీన్ అది మంచి జ్ఞాపకం, నాకు చాలా ఇష్టం. అందుకని అప్పటి నుంచి నాకు తెలిసి పల్లవి కాటన్ సన్న చాలా ఇష్టం నాకు. బాగుంది ఇది, చాలా ఇది ట్రెడిషనల్ బార్డర్ ప్లస్ ట్రెడిషనల్. నేను బుట్ట చేతులు పెట్టించుకొని కుట్టించుకోవచ్చు బ్లౌజ్. ఏంటిది అది? ఎల్కిల్ అంటే ఇందులో ఇంకా ఉన్నాయా? బ్లౌజ్ దీనికి రన్నింగ్ వస్తుంది. స్టోర్లో రమగారు ఒక్కరు ఉన్న అన్ని చూపించేసేయగలరు అనుకుంటా, అంత పరిచయం ఉన్నట్టుంది. నేను ఎవ్రీ మంత్ వెళ్తాను, ప్రతి నెల ఎప్పుడు సంవత్సరంన్నర నుంచి నా శారీస్ అన్నీ వెళ్ళి. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. దీంట్లో కొన్ని రంగు గొల్లభామ, గొల్లభామ ఇది చీరాల గొల్లభామ మేము నేర్పిస్తాం. బెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఏంటంటే ఈ మెటీరియల్లో రంగులన్నీ కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి, ఒరిజినల్గా ఉంటాయి. ఇది ప్యాంపర్ చేయడం అంటే. మీ దగ్గర బనానా ఫైబర్ ఉందా? ఇంత చల్లగా ఉంది, భలే చాలా బాగుంది. ముట్టుకోవాలి బాగుంది. అది చాలా బెస్ట్ కాటన్. అది చూడండి, అవన్నీ ముట్టుకోవాల్సిందే. అవి కూడా ఇది బొబ్బిల్ కాటన్, ఇది బొబ్బిల్ కాటన్ 120 గా ఉంటుంది, లైట్ వెయిట్. పాత రోజుల్లో నా ఫేవరెట్, సూపరైట్లా ఉంటుంది. ఇది ముట్టుకోవడం కాదు, ప్యాక్ చేసి పెట్టుకోవాల్సింది. ప్యూర్ ఖాదీ, పొందూర్ ఖాదీ, పొందూర్ ఖాదీ. ఇది ఎక్సలెంట్గా ఉంది కలర్. మళ్ళీ దీనికి ఏమి ఇచ్చారు? బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్. ఏమిచ్చినా నాదే. మీరు కాంపిటీషన్ వస్తున్నారా? రాను, నేను అంత పేస్టల్స్ కట్టుకోను. ఇది పేస్టలా? ఇది కాదు, నేను దీనికి రాను. యాక్చువల్లీ నా దగ్గర ఉంది. మీరు ఇంత స్పిరిచువల్గా ఉంటారు కదా, లైక్ అంటే మంచిగా ప్లెజెంట్గా. నేను స్పిరిచువల్గా ఉండను నాకు తెలిసి, నేను కొంచెం కామ్గా ఉంటాను. ప్రశాంతంగా ఆ వైబ్ వస్తూ ఉంటుంది. దానికి స్పిరిచువాలిటీ అని పేరు పెట్టుకోకూడదు. ఓకే, కూల్ గా ఉంటారు కదా, లైక్ దాని వెనక సీక్రెట్ ఏంటి? లైక్ మీ సక్సెస్ కి అదే అంటే అన్ని సీక్రెట్ గా పెట్టుకోవడం. ఎవరికైనా చెప్తేనే లవ్ అవుతుంది కదా. నేను ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఏం తింటున్నాను, ఓకే నా జీవితంలో ఏం జరుగుతుంది ప్రతిదీ బయట పెట్టకుండా కొంచెం సీక్రసీ మెయింటైన్ చేయడమే సీక్రెట్. చాలా అందంగా ఉందండి పట్టు. ఇదేంటి కొంచెం చందేరి, చందేరియేనా? ఎంత ప్రైస్ లో ఉన్నాయండి? ఇది చూడండి, 25.
అందంగా ఉంది. కానీ ఇది ఇది బ్లౌజా? ఇంత రఫ్ గా ఉంది ఎందుకు? బ్రొకేడ్ కానీ పిగిలిపోతుంది తొందరగా. ఇదే పవర్ లో మీరు తయారు చేస్తే పిగులుతుంది. హ్యాండ్లూమ్ లో అదే అడ్వాంటేజ్. గమ్ అప్లై చేస్తారు కాబట్టి మీకు అప్లై ఓకే. గమ్ పోతే ఇది బాగుంది, చాలా మంచి. ఇది సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ స్టిఫ్ కాన్. 3500 నుండి 50,000 దాకా మెయింటైన్ చేస్తాం. ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్. గమ్ మీద కొంచెం, ఇది గమ్ మీద అనుకుంటా, హ్యాండ్లూమ్ కదమ్మా ఇది. ఎంత గమ్మింగ్ చూడండి. నేను అడగల నేను మా అమ్మకి తీసుకుంటా. టస్టర్ సిల్క్ ఇలా వస్తాయి, కౌంటర్ దగ్గర ఉంటాయి. ఇందులో కలర్స్ చూడండి మీకు నచ్చింది. ఇది ఉంచండి పెట్టు, అమ్మకి తీసుకుంటా. దాంట్లో ఇది ఓపెన్ చేయకండి. అక్కర్లా, ఆల్రెడీ సార్టెడ్. అమ్మకి అమ్మకి ఇష్టం అటువంటి అంత మెత్తగానే కట్టుకుంటారు. అన్ని ఒకటే ఒకటే వెరైటీ ఉంటాయి. ఇది మన అది పింకా, ఇది కూడా ఇదే మన స్పెషాలిటీ ఎక్కువ. పెద్దవారు వచ్చి, నేను ఒక విషయం చెప్పాలి, నేను ఇంటికి కొత్తగా వచ్చాను మార్చి, కానీ నాకు వీళ్ళకి ఎప్పటి నుండో పరిచయం ఉంది. ఎంతోమంది పెద్దవారు వచ్చి తీసుకొని కూర్చొని హ్యాపీగా కొనుక్కొని వెళ్తారు, అది మాత్రం రిలేట్ అయ్యేది. ఏంటంటే మా అమ్మ కట్టుకునే చీరలా కనపడతాయి నాకు. సారీ ఈ కలర్ ఈ మధ్య కట్టుకున్నా దగ్గర ఉన్న చీరలు అంటే.